డాక్టర్ చీకటిమిల్లి మంగరాజు మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు. ఈరోజు నున్నలో ఉన్నటువంటి మామిడి తోటలో మాలల ఆత్మీయ సమ్మేళనం మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అక్కడ లీడ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక జైబులు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ న్యూ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాడు రాము గారు కూడా, అలాగనే ఆ బ్యూరో గారికి కూడా నా హృదయపూర్వక జై భీములు. ఈరోజు చాలా సంతోషం ఆనందం ఉంది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఈ తోటలోనికి వచ్చి నున్నా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం. మాల మహానాడు అనేది రాష్ట్రంలో చాలా సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలన్నీ కలిసి ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున మేమందరం ఐక్యంగా ఉన్నాం. మాలల జోలికి వస్తే ఖబర్దార్, ఈ రాష్ట్రం కాదు కేంద్ర ప్రభుత్వమే సరే మెడలు వంచుతామని చెప్పి నినాదం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇదే నినాదంతో రాష్ట్రంలో మాలలందరూ కూడా పనిచేసి మనకు హక్కులు వచ్చినప్పుడు హక్కులు భంగం వాటిల్లినప్పుడు మనందరం కూడా ఏకతాటి మీద రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాచ్యులు గౌరవనీయులు పెద్దలు మెరుగు నాగార్జున అన్నగారు, అలాగనే అడిషనల్ డీజీపీ సిఐడి పివి సునీల్ కుమార్ అన్నగారు, అలాగనే కైలే అనిల్ గారు ఆ ఎమ్మెల్యే గారు, అలాగనే దళిత ప్రజా సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలల్లో ఉన్నటువంటి ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాల నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక జైబీలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం వీళ్ళు ఒంటరిగా ఉంటున్నారు ఏకతాటిగా ఉండలేదు అని చెప్పుకున్నారు. మాదిగలందరూ కూడా కలిసి వాళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ప్రజాసంఘ నాయకులు కలిసి వాళ్ళు మీటింగులు పెట్టుకున్నారు గతంలో. అప్పుడైతే మాలల్లో ఎవరు కూడా పెట్టుకోని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాంగ్ వెళ్ళింది. ఇప్పుడైతే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు. ఏ రాష్ట్రమైన కేంద్ర ప్రభుత్వమైనా సరే మొక్కులు భంగం వాటిల్తే ఖబర్దార్ చెప్తున్నాం, రాబోయే రోజుల్లో మా సత్తేంటో చూపిస్తామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాం.